హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అల బృందావనంలో ఎండాకాలం అనగానే మనకు గుర్తొచ్చేవి ఏంటంటే మల్లెపూలు మామిడికాయలు ఆవకాయ పచ్చడి ఈరోజు వీడియోలో నేను ఆవకాయ పచ్చడి ఎలా పట్టుకుంటున్నానో చూపిస్తాను చూడండి ఇవి చిన్న రసాలు మేము పచ్చడికి చిన్న రసాలు కానీ తెల్ల గులాబీలు కానీ మాత్రమే వాడతాము కాయని తీసుకొచ్చి పై ముచ్చుకొని గిల్లేసి శుభ్రంగా తొడిన దగ్గర కడిగి రెండుసార్లు ఇలా ఆరబెట్టుకున్నాక మొక్కలు కోసుకుంటాం కాయ తడి లేకుండా ఉన్నప్పుడు మొక్కలు కోసుకొని ఆ జీడు పొట్టు తీసేసి మళ్ళీ చిన్న ముక్కలు కట్ చేసుకుంటాం కాయ వచ్చేసి పన్నెండు ముక్కలు అవుతుంది పెద్ద కాయ అయితే ఇంకో పదహారు ముక్కలు అవుతుంది ఈ సంవత్సరం ఆలస్యం అయింది నెల రోజులు నిరు ఏప్రిల్లోనే పట్టాల్సింది ఆ టైంలో మా ఊళ్ళో బాగా కేసులు ఉన్నాయి రెండు మూడు మరణాలు కూడా జరిగినాయి మా అమ్మ ఇంటి దగ్గర ఉండటం వల్ల వాళ్ళ నాన్న ఇటు కదలనివల పచ్చడు లేకపోతే లేకపోయింది వద్దు నానా వద్దునా అని ఈ ఫ్రూట్స్ అతను చెబితేనేమో మధ్యలో తెచ్చాడు కానీ అవి అంత నచ్చల తెల్ల గులాబీలా అవి తెచ్చాడు అది అన్ని మొక్కలు కట్టే ఇంకొచ్చేటలేదు అందుకని తీసుకోవాలా ఇన్నాళ్ళకి ఈ చిన్న రసాలు తెచ్చాడు చూడండి బాగానే ఉంది ఒక్క కూడా పండ్ల ముదిరిని కాయలు అని అర్థం ఏంటంటే అట్లా పొట్టు లాగేయంగానే వచ్చేసిద్ది మనం ఏం చాకు తీసుకుని గేర అవసరం ఇట్లా లేపంగానే వచ్చేసిద్ది అప్పుడు ముదురు కాయలని గుర్తు మళ్ళీ ఈ చిన్న ముక్కల్ని చూడండి మూడు ముక్కలు చేస్తాం ఏడు చిన్న కాయలే మొక్కలు పెద్దగా రాలేదు నాకు పెద్ద పెద్ద మొక్క అంటే ఇష్టం నాకు మా చెల్లెల గారు అమ్మాయికి ఎంత లాగా ఉండాలి మొక్క తెల్ల గులా అట్లా కండగా లావు మొక్కలు వస్తాయి అవి కొంచెం పట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం దాన్ని అది దసరా అప్పుడు తీసుకుంటాం ఇట్లా అన్ని మొక్కలు కోసుకొని కొలిసి పెట్టుకుంటా కొలిసి పెట్టుకుంటాం కొ రెండు మానికలైతే అయితే కట్టు అని లెక్క మాకు కిలోలు డబ్బాలు ఈ కొలతలు కాదు మానికైతే ఈసుడు అంటాం రెండు మానికలైతే అయితే కట్టు అంటాం కట్టుకో ఎంతో కొలతలు చూపుతాను నేను ఈ మెంతులు గిద్ద మెంతులు వేయించుకోవాలి చిటపట్టలు ఆడేవారికి వేయించుకొని అరసాలు ఆవాలు పచ్చి ఆవాలు ఇవి కలిపి మిక్సీ చేసుకుంటే సోలడి పిండి వచ్చిద్ది రెండు మానికల మామిడికాయ మొక్కలకి సోళ్ళ పిండి సోళ్ళ కారం సోలా గిద్ద ఉప్పు గిద్ద ఉప్పు ఎక్కువ వేసుకుంటాం కొంతమంది మూడు గిద్దలు వేసుకుంటారు మూడు గిద్దల పిండి మూడు గిద్దల కారం అనుకోండి అప్పుడు సాల్డ్ ఉప్పు కిలోంబావు నువ్వుల నూనె కొలతలు అవి కట్టుకి ఈ ఈ గ్లాసు అరషాలు అనమాట రెండు గ్లాసులు కాడికి తీసుకుంటున్నా మాండ మాండ ముక్కలు కలుపుతాం కాబట్టి ఒక్కొక్క గ్లాసు తీసుకుంటున్నా గ్లాసు ఉప్పు గ్లాసు కారం గ్లాస్ పిండి ఒక బేషన్ తీసుకొని ఆ బేషన్లో నువ్వుల నూనె పోసుకొని ఒక స్పూన్ వేసుకొని ఈ ముక్కల్ని సు ఆ నూనెలో బాగా తడిచేటట్లు కలిగి తిప్పాలి అట్లా నూనెలో ముక్కలు వేయటం వల్ల ఏమవుతుందంటే బిరుసెక్కుతాయి ముక్కలు చివరి వరకు మళ్ళీ పచ్చడి పట్టే టైం వరకు ముక్క మెత్తబడదు ఈ ప్రాసెస్ అంతా మా నాయనమ్మ వాళ్ళు ఎలా చేస్తారో అలాగే చేస్తున్నాను ఇలా మొక్కలకి నూనె అంతా పట్టేస్తారు రెండు మూడు సార్లు కలిగి తిప్పి అప్పుడు ఆ పొళ్ళు అవన్నీ వేసుకొని కలిపేసి జాడీలోకి తీసుకుంటాం మా నాయనమ్మ వాళ్ళైతే మట్టి ఉండే పొంతలని ఇంత ఎడలిపు మట్టిది ఉండేది నాలుగు వేసి మానకలు ఆరు వేసి కలిపేవాళ్ళు అప్పుడు తెడ్డు పెట్టి తిప్పు ఉండేవాళ్ళు అప్పుడు పొలాలకు కన్నం పంపేవాళ్ళం ఈ పప్పు వండి ఈ పంపితే కమ్మ తినేవాళ్ళు అప్పుడు రుచే వేరసలు అప్పుడు టేస్ట్ ఇప్పుడు రావట్లేదు అప్పుడు ఖర్చు అయ్యేది ఇప్పుడేముంది న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉండ ఇద్దరు ముగ్గురివి కూరలు అవి వండుకొని పచ్చళ్ళు కూడా చాలా తగ్గిపోయింది కట్టు ముక్కలు పడితే రెండు మానికలు సరిపోతుంది మా అమ్మాయి ఇంటి దగ్గర ఉండటం వల్ల ఆ పోయేది కూడా ఎత్తు పోలేదు కదా హాస్టల్లో ఉంటే తడవకి సిడికి ఎత్తు ఎత్తుపోయి కొంచెం అయిపోయేది తనకు ఆ పని కూడా లేదు కాబట్టి ఇంట్లోనే కాబట్టి ఈ సంవత్సరం రెండు మానికలు పట్టుకుంటే సరిపోయిద్ది ఇట్లా అంతా ముక్కలకు పట్టించేసి జాడీలోకి తీసుకొని వాసన కట్టి క్లాత్ని క్లాత్ తెల్ల క్లాత్ వేసి వా కట్టుకోవాలి వాసన బయటికి పోకుండా ఇట్లా చేసి ఒకసారి పట్టను నేను నాలుగు సార్లు పట్టాలి కట్టుకట్టు ముక్కలు మా చెల్లెలకొకసారి ఒకసారి నాకు ఒకసారి ఇద్దరు పైన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళిద్దరికి ఇచ్చేర ఒకసారి కొంతమంది ఈ అల్లం పేస్ట్ వెల్లుల్లి పేస్ట్ వేయరు అల్లం కాదు ఓన్లీ వెల్లుల్లి వెల్లుల్లి పేస్ట్ వేయరు కానీ ఇలా మా నాయనమ్మ వాళ్ళు వేస్తారు నేను కూడా వేస్తాను ఇట్లా వేసి వేయటం వల్ల మూడో రోజు తిప్పుతుంటే భలే మామిడికాయ గుమగమలాడుతూ వాసన వచ్చింది ఈ వెంకీ ఉన్నాడు కదా మా ఆయన ఫ్రెండ్ పొలం చూపించా నారు పెట్టుకోవటం ఎలాగన్న వీడియోలో చూపించా వాడికి టిఫిన్లో పోసిస్తాను పోసిస్తే ఎత్తికెళ్తుంటే కదిలి వాసన వస్తుంటే వాసురెడ్డి గారు ఏం వాసన వచ్చిందో వాసురెడ్డి గారు మధ్యలో ఆపి తినబుద్ధి నాకు అంటాడు ఆ చిన్నుల్లిపాయ వేయటం వల్ల అంత వాసన వచ్చింది అనమాట ఆ పేస్ట్ ఒకటి మేము వేస్తాము ఇక మూడో రోజు ఈ చిన్నుల్లిపాయ రెబ్బలకి కొంచెం పసుపు నూనె కలిపి పట్టించి ఎండలో పెడితే తొందరగా పొట్టు ఊడిద్ది అనమాట ఇది మన వెనకటి బామ్మల చిట్కా ఇప్పుడు వీటిల్లో గెల కొట్టమని అట్లా ఇట్లా అంటున్నారు కానీ అదేం ఓడట్లా అది ఆ ప్రయోగము చేసాము ఇట్లా చేయటం వల్ల తొందరగా ఊడిద్ది మూడో రోజు తీస్తున్నా చూడండి అడుక్కుపోయిద్ది మొన్న నిండుగా ఉంది కదా అంత ఉండదు కిందకి వెళ్ళిపోయిద్ది ఇంకో మొక్కలు కొంచెం కనపడుతున్నాయి ఇంకొంచెం నూనె పట్టిద్ది ఈ చున్నులు పేలేసి మొన్న షాల్డ్ ఉప్పు వేసాను ఎందుకంటే మొత్తం ఒకసారి వేస్తే ముక్కలకు బట్టి ముక్కలు ఉప్పగా ఉంటుంది అందుకని గిద్ద ఉప్పు అట్టి పెట్టాను సార్డే వేసాను ఆ గిద్ద ఉప్పు మిక్సీ వేసుకొని వాళ్ళ కలుపుతున్నాను కిందకి పైకి చక్కగా కలపాలి మొత్తం కొంచెం ఎక్కడన్నా కొంచెం కళ్ళు ఉప్పు మొన్నది కొంచెం గరగరా తగులుతూ ఉంటుంది ఇవాళ రేపు తిప్పితే కరిగిపోయిద్ది రేపు అన్నంలో వేసుకొని చూసి ఏమన్నా తగులు మిగులు ఉప్పు చాలేదా ఇది ఇది అంటే ఇంకొంచెం కలుపుకుంటాం అట్లా ఇది తెల్లారి నెక్స్ట్ రోజు కలిపి చూసి మా చెల్లెల అన్నమాట ఇది దీన్ని ఆ ప్లాస్టిక్ దాంట్లో పోసి పక్కన పెట్టి మళ్ళీ నేను పట్టుకున్నాను ఇట్లా రెండు మూడు సార్లు పట్టాలి ఇది వాళ్ళ వీడియో తొంభై ఐదు పర్సెంట్ మంది ఈ కొలతలతోనే పట్టుకుంటారులే కొంతమంది ఆవు పిండి తక్కువ వేసుకుంటారు కొంతమంది గుజ్జు కావాలని ఇంకా వేసుకుంటారు కారం తినేవాళ్ళు ఇప్పుడు మా పైన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి సోలా గెద్ద ఉప్పుతో పాటు సోలా గెద్దు కారం పోయాలి ఎందుకంటే వాళ్ళు కారాలు తింటారు కాబట్టి అట్టా ఇంచుమించు కొలతలు అవే ఉంటాయి అందరు పట్టుకొనే ఉంటారు నేనే ఆలస్యంగా పెట్టాను ఇది వాళ్ళని వీడియో మీకు గనక నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు కీప్ గార్డెనింగ్ రక్షతి రక్షిత